వెల్కమ్ టు రుద్రాని ఆర్ట్ స్టూడియో సో కొంచెం గ్యాప్ తర్వాత మళ్ళీ ముందుకు వచ్చాము అన్ని కూడా కొత్త కలెక్షన్స్ తో తీసుకొచ్చేసాము అండ్ మీ అందరికి తెలిసినట్టుగానే ప్రతి వీడియోలో ఉన్నట్టుగా బడ్జెట్ లో ఉంటాయండి అండ్ సైజెస్ వచ్చేసి ప్రతిది కూడా మనకి ఎల్ సైజ్ వస్తుంది ఫార్టీ బస్ లో వస్తుంది ఫార్టీ ఫోర్ వరకు మార్జిన్ ఉంటుంది సో మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అంటే ఎస్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు ఆల్టర్ చేసుకోవచ్చు సో మళ్ళీ చెప్తున్నాను ఎక్సెల్ లో కావాలి డబుల్ ఎక్స్ లో కావాలి అన్న కూడా మీరు ఆల్టర్ అయితే చేయించుకోవాలి జస్ట్ ఒక స్టిచ్ వేసి తీసుకుంటే సరిపోతుంది ప్రతి దాంట్లో సైజెస్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ ఇలా ఉండవు ఫ్రీ సైజ్ లో వచ్చేస్తుంది దీన్నే మనం ఫ్రీ సైజ్ అంటాము బట్ స్టాండర్డ్ ఎల్ సైజ్ లో వస్తుంది అండ్ ప్రతి దానికి లైనింగ్ క్రేప్ లైనింగ్ యూస్ చేస్తాము క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదండి షిప్పింగ్ చార్జెస్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడు సో ఫస్ట్ అయితే ఫ్రాక్ చూస్తున్నాం అండి చాలా గ్రాండ్ గా ఉంటుంది కంప్లీట్ పార్టీ వేర్ ఫ్రాక్ అన్నట్టు ఇది ఫైన్ వచ్చేసి మనకి ఈ విధంగా సీక్వెన్స్ వర్క్ తోటి వస్తుంది థ్రెడ్ ఇంకా సీక్వెన్స్ వర్క్ అనేది వస్తుంది ఈ విధంగా గోల్డ్ పైపింగ్ ఇచ్చాము హ్యాండ్స్ అయితే మనకి ఇలా ఎల్బో హ్యాండ్స్ వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వచ్చేసి డ్రాప్ విత్ జిప్ వచ్చేస్తుంది కింద డోరీస్ ఉంటాయి డిజైన్ మాత్రం నడుం దగ్గర కూడా అడ్జస్టబుల్ డోరీస్ అండ్ టైమ్స్ మనకి క్యాప్స్ సెల్ఫ్ రావచ్చు బ్లాక్ అయినా రావచ్చు ఈ విధంగా ఈ వర్క్ రావచ్చు అండ్ దుప్పటా చూసుకున్నట్టయితే మనకి దీనికి దుప్పటా ఇచ్చాము కంప్లీట్ సెట్ పర్చేస్ చేసుకోవాలి ఇది నెట్ ఎడ్ దుప్పటా అండి ఇది సో మనకి టూ అండ్ హాఫ్ మీటర్స్ ఆఫ్ నెట్ దుప్పటా వస్తుంది ఈ దుప్పటాకి ఫోర్ సైడ్స్ ఇదే డ్రెస్ తోటి బార్డర్ యోక్ చేసిన ఫ్యాబ్రిక్ తోటి బార్డర్ వేసాము సో ఇదైతే అట్రాక్టివ్ గా ఉంటుంది సో కంప్లీట్ అయితే మనకి బ్లాక్ విత్ గోల్డ్ కాంబినేషన్ వస్తుంది ఎవర్ గ్రీన్ కాంబినేషన్ చెప్పుకోవచ్చు బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ ఫుల్ లైనింగ్ ఫుల్ గేరా వచ్చేస్తుంది అండ్ ఇక్కడ నడుము దగ్గర చూసుకుంటే ప్లీటెడ్ లో తీసుకోలేదు మనము అండ్ కటింగ్ లో వచ్చేస్తుంది స్లిమ్ ఫీట్ ఉంటుంది ఫుల్ గేరా వచ్చేస్తుంది ఫుల్ లైనింగ్ వచ్చేస్తుంది లెంత్ కూడా మనకి ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ వరకు వచ్చేస్తుంది ఫుల్ లైనింగ్ ఫుల్ గేర్ వచ్చేసింది ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఎయిటీన్ నైన్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది కంప్లీట్ సెట్ విత్ దుప్పట ఎయిటీన్ నైన్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే సో ఫ్రీ సైజ్ ఏ సైజ్ వాళ్ళకైతే మనం ఇది మార్జిన్ అవుతుంది సో ఒక్కసారి ఇది మార్జిన్ కూడా చూపిస్తాను సో ఈ విధంగా మార్జిన్ అయితే వస్తుంది సో ఇక్కడ వరకు మనకి ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ వరకు వచ్చేసింది బస్ సైజ్ అంటే డబల్ ఎల్ వరకు ఉంటుంది ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి సుగంధి కాటన్ లో టూ పీస్ రీస్టాక్ అయిందండి సో అది కూడా చూద్దాము ఓకే మెరూన్ విత్ గ్రీన్ కాంబినేషన్ కాటన్ ఉంది ప్యూర్ ఫాబ్రిక్ అయితే కాటన్ ప్యూర్ కాటన్ ఫాబ్రిక్ యూజ్ చేసాం ఇదంతా కూడా జరి చెక్స్ నార్మల్ ప్రింటర్ లో కాదు సో కంప్లీట్ జరి వచ్చేసింది చెక్స్ అండ్ ఇక్కడ పార్ట్ వచ్చేసి మనకి బార్డర్ తోటి హైలైట్ చేసాం ఇక్కడ గ్రీన్ కలర్ తో వస్తుంది హ్యాండ్స్ అయితే మనకి ఫుల్ హ్యాండ్స్ వచ్చేసి బోర్డర్ తోటి హైలైట్ అయిపోతుంది సో ఇది కూడా మనకి ఫ్రీ సైజ్ లో ఉంటుంది కాటన్ కాబట్టి ఐరన్ చేపించుకుంటే లుక్ బాగుంటుంది డిగ్నిఫైడ్ గా కనిపిస్తుంది అండి మాత్రం కూడా మనకి ఈ విధంగా సమ్ టైమ్స్ పైపింగ్ రావచ్చు లేదంటే సెల్ఫ్ రావచ్చండి స్టిచెస్ చేంజ్ అవుతుంటారు సో అలాంటి చిన్న చిన్న మైన్ చేంజెస్ అయితే ఉంటుంది ఫుల్ లైనింగ్ ఫుల్ గేర్ వచ్చేస్తుంది సైజ్ కూడా మనకి సేమ్ ఎల్ సైజ్ వస్తుంది ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా సింగిల్ పీస్ అవైలబుల్ ఓకే సింగిల్ పీస్ అండి ఇదైతే మాత్రం సో త్వరగా బుక్ చేసుకోండి కావాల్సిన వాళ్ళకి మళ్ళీ రీస్టాక్ మనం చెప్తాం ఉంటాం బట్ అది ఎంత టైం చెప్పలేము నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి లైట్ పింక్ విత్ బ్లూ కాంబినేషన్ అండి నేవీ బ్లూ కాంబినేషన్ నెక్స్ట్ రీస్టాక్ అవుతాయి కాకపోతే సమ్ టైమ్స్ మనకి డిజైన్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది సో అలా చేంజ్ అవుతే మళ్ళీ కస్టమర్స్ కూడా ఇబ్బంది పడతారు అందుకే ఉన్నవి బుక్ చేసుకోండి పిక్స్ తీసి పంపడం అయితే హైలీ ఇంపాసిబుల్ అండి మీకు ఏది కావు వీడియో నుంచి స్క్రీన్ షాట్ తీసి పెట్టేస్తే అవైలబిలిటీ చెక్ చేసి చెప్తాను నేను సో ఇది వచ్చేసి లైట్ పింక్ విత్ బ్లూ కాంబినేషన్ కింద వచ్చేసి ప్రతిదానికి డబల్ బోర్డర్ ఉంటుందండి ఏదైనా బోర్డర్ వస్తే మనకి ఖచ్చితంగా డబల్ బోర్డర్ యూస్ చేస్తాము రిమూవ్ చేసుకోవచ్చు లెంత్ కూడా మనం ఇలా తగ్గించుకోవచ్చు ఇలా ఫోల్ చేసి స్టిచ్ చేసి తగ్గించుకోవచ్చు లేదా ఒక బోర్డర్ రిమూవ్ చేసి ఎలా అయినా లెంత్ కూడా తగ్గించుకోవచ్చు ప్రైజ్ వచ్చేసి సెవెంటీన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా సేమ్ డిజైన్ సేమ్ డిజైన్ వన్ మోర్ కలర్ అంతే ఇది ఇంకా నెక్స్ట్ వచ్చేసి లెహెంగాస్ చూస్తున్నాం అండి సో ఇది వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ అయితే కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కాటన్ సిల్క్ ఇది సో డీటెయిల్స్ డీటెయిల్స్ ప్రింట్ అన్ని చెప్తున్నాము సో చేయకుండా జస్ట్ ఒక చేస్తే డీటెయిల్స్ అన్ని అర్థం అయిపోతుంది ఇక్కడ వచ్చేసి క్రాప్ టాప్ ఇది సో మన దగ్గర చాలా దుప్పటాస్ ఉంటాయి పింక్ కానివ్వండి ఇందులో మల్టీ కలర్స్ వచ్చేసింది గ్రీన్ దుప్పటా పింక్ బ్లాక్ ఏది వేసుకున్న సెట్ అయిపోతుంది సో దుప్పటాస్ అయితే మేము సపరేట్ గా ప్రొవైడ్ చేయట్లేదు మీరు బయట పర్చేస్ చేసుకున్న మీ దగ్గర ఉన్న కింద వచ్చేసి మనకి కొంచెం ఇది ఏంటంటే పైతాని ఇన్స్పైర్డ్ మోడల్ అండి పైతాని కాదు ఫాయిల్ ప్రింట్ లో వచ్చేస్తుంది సో ఫాయిల్ ప్రింట్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మనం మెషిన్ వాష్ అయితే చేయకూడదు ఇలా ఫ్రంట్ అయితే ఇలా వస్తుంది బ్లౌజ్ బ్యాక్ సైడ్ కూడా ఇలా వచ్చేస్తుంది హ్యాండ్స్ కి మనం బార్డర్ తోటి హైలైట్ చేసాము ఓవరాల్ అయితే మనకి ఫాయిల్ ప్రింట్ తోటి హైలైట్ అయిపోతుంది మంచి కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేస్తుంది ప్రైస్ అయితే ఓన్లీ ఫర్ సెవెంటీన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా రూపీస్ అండి దీంట్లో మనకి ఇంకొక టూ త్రీ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి బ్లౌజ్ కూడాను మరి హాఫ్ బ్లౌజ్ కాకుండా కొంచెం లెంత్ గానే ఉంటుంది లైక్ క్రాప్ టాప్ లాగా యూస్ చేసేసుకోవచ్చు మీరు వితౌట్ దుప్పటా కూడాను అలా కూడా వేసుకోవచ్చు నడుముగా కనిపిస్తుంది ఇబ్బంది కూడా మీకు ఉండదు కొంచెం లెంత్ వస్తుంది మనకి ఇది ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ వచ్చేస్తుంది ఇది సో నార్మల్ గా ఫ్రాక్స్ కి అయితే పెడతామో బాడీ అంతనే వస్తుంది సేమ్ డిజైన్ సేమ్ ప్యాటర్న్ కాకపోతే కలర్ కాంబినేషన్ ఆరెంజ్ విత్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చేస్తుంది ఫుల్ లైనింగ్ ఫుల్ గేరా ఇది కూడా మనకి మార్జిన్ అనేది ఉంటుంది లోపల ఓకే ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది అండ్ ఇది మనకి చాలా మంది స్టోర్ అడుగుతూ ఉంటారండి మనము రుద్రాని నుంచి పెట్టినప్పుడు సో ఇది కంప్లీట్ ఆన్లైన్ స్టోర్ వస్తుంది మీరు త్రూ వాట్సాప్ ఆర్డర్ ప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది బట్ మీకు పీస్ అనేది ఎగ్జాక్ట్ గా ఏది చూపిస్తున్నామో అదే పంపిస్తాము టూ హండ్రెడ్ పర్సెంట్ ట్రస్ట్ పర్ది అండి లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మనం చేస్తూనే ఉన్నాం వీడియోస్ సో మీకు ఎక్కడ కూడా ఇష్యూ ఉండదు మీ మనీ ఎక్కడ ప్రాబ్లమ్ కూడా అవ్వదు ఖచ్చితంగా మీరు ఆర్డర్ చేసుకున్న ప్రొడక్ట్ అయితే వస్తుంది సమ్ టైమ్స్ ఎక్కువ మెసేజెస్ ఉండేసరికి మనకి రిప్లైస్ అనేది లేట్ గా రావచ్చు కాల్స్ అయితే ఆన్సర్ చేయలేము సమ్ టైమ్స్ సిగ్నల్ ఉండదు చాలా మంది బ్యాక్ టు బ్యాక్ కాల్స్ చేస్తారు కాబట్టి ఏదైనా వాట్సాప్ లో బుక్ చేసుకోవచ్చు ఆల్రెడీ పాత కస్టమర్స్ అయితే మన గురించి ఐడియా ఉండే ఉంటుంది రాగానే అడుగుతారు పేమెంట్ డీటెయిల్స్ అడగకుండా పేమెంట్ చేస్తారు కొందరు కొత్త వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే టెన్షన్ పడకండి ఆన్లైన్ అనగానే టెన్షన్ పడుతుంటారు బట్ టూ హండ్రెడ్ పర్సెంట్ ట్రస్ట్ వర్త్ స్టోర్ సెవెంటీన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా పింక్ విత్ సీ గ్రీన్ కలర్ నెక్స్ట్ వచ్చేసి ఇదైతే అసలు చాలా డిమాండెడ్ పీస్ అండి ఎన్ని సార్లు రీస్టాక్ చేసినా కూడా సోల్డ్ అవుట్ అయిపోతూనే ఉంది మేము రీస్టాక్ ఒక త్రీ త్రీ పీసెస్ మాత్రమే చేయగలుగుతున్నాము ప్రజెంట్ అయితే టూ పీస్ ఉంది ఫ్యాబ్రిక్ వచ్చేసి సిల్క్ ఇంకా కాటన్ మిక్స్ అండి ఇది సో మనకి దీంట్లో ఎయిటీ పర్సెంట్ కాటన్ ఉంటుంది ట్వంటీ పర్సెంట్ సిల్క్ ఉంటుంది అలానే కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్ కాదు ఇది కాటన్ విత్ సిల్క్ మిక్స్ అది వేరే వస్తుంది మళ్ళీ ఇక్కడ వచ్చేసి టిష్యూ కంప్లీట్ టిష్యూ వచ్చేస్తుంది పైన ప్లేన్ వచ్చేస్తుంది ఇలా ఇక్కడ పార్ట్ లో పోర్ట్లీ బటన్స్ హైలైట్ చేశాము హ్యాండ్స్ కూడా మనకి ఎల్బో హ్యాండ్స్ టిష్యూ తో హైలైట్ చేశాము బ్యాక్ సైడ్ యూని విడోరీస్ కళను అడ్జస్టబుల్ డోరీస్ ప్రతిదానికి కూడా చెప్తున్నాం డోరీస్ పైపింగ్ అనేది సమ్ టైమ్స్ మనకి కాంట్రాస్ట్ వస్తాయి టైమ్స్ సెల్ఫ్ వస్తాయి క్యాప్స్ కానీ ఇలా చిన్న చిన్న చేంజెస్ అయితే వస్తుంటాయి ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇంకా నెక్స్ట్ వచ్చేసి జూట్ ఫ్యాబ్రిక్ లో చూస్తున్నాము సో ఫ్యాబ్రిక్ డీటెయిల్స్ చెప్తున్నాము విని తీసుకోండి సో స్కిప్ చేయద్దండి అందుకనే చెప్తుంటాము స్కిప్ చేయకుండా ఇప్పుడు ఫ్యాబ్రిక్ వినండి మళ్ళీ వచ్చాక మేము ఈ ఫ్యాబ్రిక్ అనుకున్నాము అంటే మన ఎటువంటి మిస్టేక్ ఉండదు సో వినకపోవడం మీ సైడ్ నుంచే ఉంటుంది అన్ని ఫక్స్ అండి కాకపోతే ఫాబ్రిక్ యొక్క డీటెయిల్స్ కొంచెం వేరే అవుతుంది అంటే ఫ్యాబ్రిక్ టు ఫ్యాబ్రిక్ సో ఇది వచ్చేసి జూట్ ఫ్యాబ్రిక్ అండి ఫాలింగ్ ఫ్యాబ్రిక్ లా ఉంటుంది షిబోరీ ప్రింట్ లో తీసుకున్నాము ఆయనైతే మనం బార్డర్ తోటి హైలైట్ చేసాము హ్యాండ్స్ స్టిచ్ వచ్చేస్తాయి పఫ్ హ్యాండ్స్ లా తీసేసుకున్నాము విత్ బార్డర్ అనేది వస్తుంది బ్యాక్ సైడ్ అయితే మనకి యూనిక్ వి డోరీస్ అండి నార్మల్ గా స్టిచ్ చేస్తాం డోరీస్ నచ్చకపోతే రిమూవ్ చేసుకోవచ్చు కొందరికి ఇబ్బంది అనిపిస్తాయి డోరీస్ సో జస్ట్ ఈ స్టిచ్ రిమూవ్ చేస్తే డోరీస్ వచ్చేస్తాయి ఇది నడుం దగ్గర అడ్జస్టబుల్ డోరీస్ ఇవేంటే మనకి ఇన్స్టంట్ గా ఫిట్ అవ్వాలంటే ఈ డ్రెస్ నేను వేసుకున్నది మీకు సైజ్ కోసం ప్రతి వీడియోలో ఒక డ్రెస్ వేసుకుని చూపిస్తాను సో ఇది వచ్చేసి ఎయిటీన్ నైన్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది గ్రీన్ కలర్ టూ పీస్ అవైలబుల్ ఉంది ఓవరాల్ గా జరీ బేవింగ్ వచ్చేస్తుంది ఫ్రాక్ మొత్తం కూడా జరీ వచ్చేసి హ్యాండ్స్ అయితే ఇలా చుడి హ్యాండ్స్ ఇంత పొడిగిస్తాము సో ఫిట్టింగ్ చేస్తే అన్నట్టుగా లూజ్ వదిలేస్తాం ఇక్కడ ఫిట్టింగ్ చేసుకుంటే సరిపోతుంది సో మనకి ఈ విధంగా ఈ లుక్ ఇలా వస్తుంది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ తో లైట్ వెయిట్ ఫాలింగ్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్ కంప్లీట్ ఇది కూడా సేమ్ ఎల్ సైజ్ లో ఉంటుందండి అన్ని ఉంటుంది ఉంటుంది నేను జస్ట్ బ్యాక్ సైడ్ లా డోరీస్ తోటి నాట్ చేసేసుకున్నాను కాబట్టి నాకు ఇన్స్టంట్ ఫిట్టింగ్ అయిపోయింది మరి ఫంక్షన్స్ అలా వెళ్ళాలంటే ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది సో ప్రతి డ్రెస్ కూడా నా పర్సనాలిటీ ఉన్న వాళ్ళకైతే ఈజీగా వచ్చేస్తాయి కొంచెం స్కిన్ ఉన్న టైట్ చేసుకోవాలి కొంచెం హెల్దీ ఉంటే లూజ్ చేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి మనకి యాష్ విత్ పింక్ కాంబినేషన్ లో చూస్తున్నాము సెవెంటీన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా దీంట్లో మనకి ఇంకో కలర్ కాంబినేషన్ ఉంది అది వీడియో లాస్ట్ లో చూపిస్తాము కింద ఉంది సో లాస్ట్ లో చూస్తాను సో నెక్స్ట్ వచ్చేసి జిగ్జాగ్ ప్యాటర్న్ లో చూస్తున్నాము కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఇది ఇందాక చూపించిన మోడల్ లో మనకి బార్డర్ సేమ్ వస్తుంది బట్ ఇక్కడ జిగ్జాగ్ ప్యాటర్న్ లో వేరీ అవుతుంది బ్లూ విత్ బ్లాక్ కాంబినేషన్ లో చూస్తున్నాం అండి ఇది వచ్చేసి కింద కూడా మనకి డబల్ బార్డర్ ఇస్తాము లెంత్ తగ్గించుకోవాలకుంటే బోర్డర్ రిమూవ్ చేసుకోవచ్చు లేదా ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు స్టిచ్ వేసుకోవచ్చు సో ఎన్ని మనం ఫిట్టింగ్ ఫుల్ లెంత్ పెట్టేస్తాము శారీ ఎంత ఉందో అంత పెట్టేస్తాము యోగపాటు అయితే ఈ విధంగా ప్యాచ్ తోటి హైలైట్ చేసేస్తాం ఇలా హ్యాండ్స్ అయితే ఎల్బో హ్యాండ్స్ వచ్చేసింది బ్యాక్ సైడ్ వి డోరీస్ నడుము దగ్గర అడ్జస్టబుల్ డోరీస్ టూ పీస్ అవైలబుల్ ప్రైస్ డ్రాప్ అయింది ఓన్లీ ఫోర్ థర్టీన్ ట్వంటీ థర్టీన్ ట్వంటీ ఫుల్ గేర్ వచ్చేస్తుందండి మనం ఇంకోటి ఏంటంటే శారీస్ లో పళ్ళు ఇంకా బ్లౌజ్ రెండు ఇస్తారు సో మనం అన్ని యూస్ చేయము ఎందుకంటే ఒక ప్యాటర్న్ అనుకుంటే దాంట్లో బ్లౌజ్ ఇంకా పళ్ళు తీసేసి మిగిలిన ఫ్యాబ్రిక్ తో చేస్తాము సో కంప్లీట్ శారీ అయితే మనకి గేరాకి యూజ్ చేస్తాము థర్టీన్ ట్వంటీ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వచ్చేసి బాంధుని ప్రింట్ ఇది కూడా రీస్టాక్ ఇలా పెట్టగానే అలా పీసెస్ అయిపోతూ ఉంటాయి సో మళ్ళీ మళ్ళీ రీస్టాక్ చేస్తూనే ఉన్నారు అసలు మిస్ చేసుకోవద్దండి సో ఇంకేంటంటే ఇందులో మనకి చాలా వరకు దొరకవండి క్వాంటిటీ వైజ్ గా దొరకవు సో బట్ మనం ఏంటంటే హ్యాండ్ పిక్డ్ కాబట్టి పర్టికులర్ గా కస్టమర్స్ ఏదైతే ఇష్టపడ్డారో లాస్ట్ వ్యూర్ లో ఏదైతే ఎక్కువ సేల్స్ అయ్యో అవి మళ్ళీ రీస్టాక్ చేపిస్తుంటాము సో అందులో గ్రీన్ ఇంకా మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ చాలా ట్రెడిషనల్ వైబ్ వస్తుంది మనకి ఇంకా మార్చి ఇంకా ఏప్రిల్ లో కూడా వెడ్డింగ్స్ ఉన్నాయి ఇంక ఎండ్ లో కూడా చాలా వెడ్డింగ్స్ ఉన్నాయి సో వెడ్డింగ్స్ కావాలని కూడా పర్చేస్ చేసుకోవచ్చు హ్యాండ్స్ అయితే ఇలా కాంట్రాస్ట్ లో తీసుకున్నాము బ్యాక్ సైడ్ యూనిక్వి డోరీస్ కడుము దగ్గర అడ్జస్టబుల్ డోరీస్ ఫుల్ లైనింగ్ ఫుల్ గేర్ వచ్చేస్తుంది ప్రైస్ ఇది కూడా మనకి థర్టీన్ ట్వంటీ ఓకే నెక్స్ట్ వచ్చేసి పింక్ విత్ బ్లూలో చూస్తున్నాము సేమ్ ఫ్యాబ్రిక్ కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో వచ్చేసింది ఇప్పుడు చూపించిన త్రీ ఫ్రాక్స్ చాలా లైట్ వెయిట్ ఉంటాయి ఒకటే ఫ్యాబ్రిక్ మనం చూసిన ముందు మొత్తం ఒకటే ఒకటే కంప్లీట్ డిజైన్ చేంజ్ రేంజ్ అన్ని దాని ముందు వేరే మళ్ళీ థర్టీన్ ట్వంటీ మాత్రం ఒకటే ఫాబ్రిక్ ఇది వచ్చేసి ఫాయిల్ ప్రింట్ అండి ఈ మూడు కూడా ఫాయిల్ ప్రింట్ ఇప్పుడు చూపించినవి సో మెషిన్ వాష్ అయితే ప్రిఫరబుల్ కాదు యోక్ పార్ట్ మొత్తం కూడా మనకి ఈ విధంగా హైలైట్ అయిపోతుంది హ్యాండ్స్ అయితే లైల్బో హ్యాండ్స్ విత్ బార్డర్ వస్తుంది బ్యాక్ సైడ్ యూనిక్ డోరీస్ నడు దగ్గర టబుల్ డోరీస్ ఫుల్ లైనింగ్ ఫుల్ గేరా కింద మనకి డబల్ బార్డర్ సో రిమూవ్ చేసుకోవచ్చు లేదా ఫోల్డ్ చేసుకుని లెంత్ ఎలా అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు ప్రైస్ వచ్చేసి తర్టీన్ ట్వంటీ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వచ్చేసి ఒకటే పీస్ రీస్టాక్ చేసామండి ఇది చాలా సార్లు అడుగుతున్నారు సో నాకు దొరకట్లేదు ఓకే మళ్ళీ ఇది కలీల మోడల్ లో స్టిక్ చేయిచ్చాము మీకు బయట ఎక్కడ తీసుకున్న ఈ మోడల్ ఏంటంటే కింద మనకి ప్లేన్ ఇస్తారండి ఇంతవరకు ప్లేన్ వస్తుంది ఫ్యాబ్రిక్ అనేది సో మనం అలా కాకుండా ఫైవ్ మీటర్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్ యూజ్ చేసి త్రీ మీటర్స్ గేరా చేయించాము సో ఇది వచ్చేసి ఓన్లీ మనకి బ్రైడల్ వేర్ లోనే వస్తుందండి లెహెంగాస్ కి సో మనకి ఎక్కడ కూడా బార్డర్ డిస్టర్బ్ అవ్వకూడదు కింద కూడా కంప్లీట్ డిజైన్ ఉండాలని ఇలా చేపిస్తున్నాము దీనికి కాంట్రాస్ట్ పిచ్ వై ప్రంట్ లో బ్లౌజ్ వస్తుంది మెత్తగా ఉందండి బ్లౌజ్ అయితే మాత్రం చాలా అసలు బనియన్ ఫ్యాబ్రిక్ అంటే చూసారా చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ లో వచ్చేస్తుంది మనకి కంప్లీట్ సెట్ పర్చేస్ చేసుకోవాలి టూ త్రీ ఫైవ్ జీరో షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది సింగిల్ పీస్ అవైలబుల్ అండి మళ్ళీ కావాలంటే నేను చూస్తాను కస్టమర్ అడిగినప్పుడు రిక్వైర్మెంట్ వాళ్ళ రిక్వైర్మెంట్ వెయిట్ చేస్తాను నేను తెప్పి అయితే రీస్టాక్ టైం పడుతుంది బట్ ప్రెసెంట్ అయితే ఒకటి ఉంది టూ త్రీ ఫైవ్ జీరో షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది ఇదంతా కూడా మనకి పిచ్ వై ప్రింట్ వచ్చేస్తుంది బోట్ నెక్ వస్తుంది ఫ్రంట్ బ్యాక్ సైడ్ అయితే ఇలా వస్తుంది బటన్స్ వచ్చేసి ఇలా డ్రాప్ వస్తుంది సింగిల్ పీస్ అవైలబుల్ టూ త్రీ ఫైవ్ జీరో షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వచ్చేసి నెట్ ఎన్ లో చూస్తున్నాం అండి బటర్ఫ్లై నెట్ అంటే నెట్ పైన మనకి వర్క్ లో ఐ మీన్ డిజైన్ ఉంటుంది వర్క్ అని కాదు డిజైన్ వస్తుంది కాకపోతే సెల్ఫ్ లాగా కనిపిస్తుంది అన్నట్టు ఇదంతా టోటల్ గా బయటకి ఎక్కువ ఎలివేట్ అవ్వదు బట్ డిజైన్ ఉంటుంది బ్లాక్ కలర్ లో చూస్తున్నాము ఇది కూడా మనకి టూ పీస్ ఉన్నాయి కింద లైట్ ఇలా పర్ల్స్ వస్తున్నాయి జస్ట్ కొంచెం వైట్ కలర్ వచ్చేసాయండి ఇక్కడ వరకే వస్తుంది అది కూడా మళ్ళీ కింద సేమ్ ప్లేన్ వచ్చేస్తుంది ఫ్రంట్ యాజ్ యూజువల్ బోట్ నెక్ తీసుకుంటాము బోట్ యూ మిక్స్ వస్తుంది బోట్ నెక్ అంటే బ్యాక్ సైడ్ కూడా మనకి యూనెక్ విత్ డోరీస్ వస్తాయి ఇలా నడుం దగ్గర అడ్జస్టబుల్ డోరీస్ హ్యాండ్స్ అయితే మనం ఈ విధంగా తీసుకున్నాము ఫుల్ హ్యాండ్స్ వచ్చేస్తుంది త్రీ బై ఫోర్త్ కి ఫుల్ హ్యాండ్స్ కి మధ్యలో వస్తుంది ఫుల్ లైనింగ్ ఫుల్ గేరా వచ్చేస్తుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ థర్టీన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా జస్ట్ థర్టీన్ ఫిఫ్టీ అండి కంప్లీట్ ఫ్యాన్సీ వచ్చేస్తుంది అనమాట లైక్ పార్టీ వేర్ అకేషనల్ గా మనకి వెళ్ళి దానిపైన మనకు జస్ట్ కాంట్రాస్ట్ నేనైతే ప్రతిదీ కాంట్రాస్ట్ లో ప్రిఫర్ చేస్తాను సో కాంట్రాస్ట్ ఇష్టపడే వాళ్ళు వైట్ సిల్వర్ దుప్పట్ట వేసుకుంటే చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది సెల్ఫ్ కావాలన్నా బ్లాక్ నెట్ దుప్పట్ట వేసుకున్నా బాగుంటుంది సో నెక్స్ట్ వచ్చేసి మనకి సేమ్ డిజైన్ లో కలర్ కాంబినేషన్ అండి వైట్ ప్యూర్ వైట్ లో చూస్తున్నాం దీని మీద కొంచెం క్లారిటీగా నెట్ తెలుస్తుంది డిజైన్ ఇక్కడ ఓకే సో దీనికి మనకి పోల్స్ వర్క్ ఏం కాదు ప్లేన్ వచ్చేస్తుంది సో ఇది కూడా మనకి ఫుల్ హ్యాండ్స్ లో ఉంటాయి ఈ విధంగా చాలా బాగుంటుంది చాలా మంది లైక్ ఒక ఏంజల్ లుక్ అయితే వస్తుంది ప్యూర్ వైట్ వేసుకుంటే సో దుప్పట్ట కావాలనుకున్నా మీరు మీ ఇష్ట ప్రకారం కలంకారీ కానివ్వండి బనారస్ దుప్పటాస్ కూడా చాలా బాగుంటాయి వీటిపైకి సో దుప్పటాస్ నేను ప్రిఫర్ చేయను సేల్ చేయడం ఎందుకంటే కస్టమర్స్ పర్చేస్ చేస్తుంటారు ఎన్ని నెంబర్ ఆఫ్ దుప్పటాస్ ఉంటాయి వచ్చాక ఏ దుప్పట్టాతో పేర్ చేసుకున్నా బాగుంటుంది లేదంటే అప్పటికప్పుడైనా పర్చేస్ చేసుకోవచ్చు ప్రైస్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే ఫుల్ లైనింగ్ వచ్చేస్తుంది ఫుల్ గేరా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి డైలీ మ్యాక్సిస్ అండి ఇవి సో ఇవి కూడా మనం థర్డ్ టైం దిస్టాక్ చేస్తున్నాము సో ఇవి చాలా మంది ఇప్పుడు లైక్ చేస్తున్నారు అండి సో సింపుల్ గా వేసుకొని వెళ్ళిపోవచ్చు ఎక్కడికైనా సింగిల్ పీస్ ఎక్కువ హంగామా లేకుండా బాగుంటుంది అని సో మ్యారీడ్ కానివ్వండి కాలేజ్ బాయింగ్ గర్ల్స్ కానివ్వండి ఎవరైనా కూడా అట్లా ఒక డ్రెస్ వేసుకొని ఇప్పుడు నార్మల్ గా అయితే డ్రెస్సెస్ ప్రిఫర్ చేస్తున్నారు దీంట్లో లాంగ్ ఫ్రాక్స్ అయితే చాలా ట్రెండ్ అవుతున్నాయి చాలా 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 లైట్ వెయిట్ ఉంటుంది అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి క్రష్ ఫ్యాబ్రిక్ అండి మార్బుల్ ఫ్యాబ్రిక్ అంటారు ఇది జార్జెట్ లోనే మార్బుల్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఆల్ ఓవర్ ప్రింట్ వస్తుంది చాలా బాగుంటుంది కంఫర్టబుల్ గా హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ ఇచ్చేసాము చుడి హ్యాండ్స్ బ్యాక్ సైడ్ యూనెక్వి డోరీస్ నడుము దగ్గర అడ్జస్టబుల్ డోరీస్ ప్రతిదీ సైజ్ మెన్షన్ చేయట్లేదు సేమ్ ఫ్రీ సైజ్ లో వచ్చేస్తుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ట్వెల్వ్ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా జస్ట్ ట్వల్వ్ ఫిఫ్టీ యా ఓకే ఫుల్ లెంత్ వస్తుంది కదా ఫుల్ లెంత్ అండి అన్ని ఫుల్ లెంత్ వచ్చేస్తాయి యాంకిల్ లెంత్ లేదా అనార్కెలీ మోడల్ ఏమంటే నేను చెప్పేస్తాను సో దాంట్లోనే మనం కలర్స్ చూస్తున్నాం ఇప్పుడు యాప్ వన్ మోట్ బ్లూ కలర్లో వస్తుందండి సో మంచి బ్లూ బ్లాక్ పైన ప్రింట్ వచ్చేసి బ్లూ లో వస్తుంది అంబ్రెలా కటింగ్ అండి ఇంకొకటి ఏంటంటే సో చాలా స్లిమ్గా కనిపిస్తాం కటింగ్ లో ఇంకా ఫాలింగ్ ఫ్యాబ్రిక్ బ్లూ కలర్ ట్వల్వ్ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా ప్రతిదీ ఓన్లీ టూ పీస్ అవైలబుల్ ఉన్నాయి ఇంకో టూ కలర్స్ టోటల్ అయితే ఫోర్ కలర్స్ రీస్టాక్ చేసాము ఈచ్ వన్ టూ టూ పీసెస్ ఉన్నాయి ఓకే ఇది వచ్చేసి బ్లాక్ విత్ సాఫ్రోల్ కలర్ వస్తుంది ఎస్ సో మనకు ఒకటే ఫ్యాబ్రిక్ బట్ కలర్ మాత్రం చేంజ్ అయింది అంతే ఇవి సేమ్ మోడల్ ట్వల్వ్ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే సో అన్ని ఫ్రీ సైజ్ ఏనండి ఈవెన్ ఇదైనా సరే మరి తీసుకోవచ్చు కొంతమందికి ఏంటంటే మనకి కొన్ని డ్రెస్సెస్ లో మా సైజ్ లేదే అని బాధపడుతూ ఉంటారు బట్ దీంట్లో ప్రతి ఒక్కరు యూస్ చేసుకోవచ్చు సైజెస్ ని జస్ట్ ఒక కుట్టు రిమూవ్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు స్టిచర్స్ గురించి సో ఇది వచ్చేసి బ్లాక్ విత్ సీ గ్రీన్ కాంబినేషన్ ఫుల్ హ్యాండ్స్ డబల్ ఎక్సెల్ వరకు ఈజీగా ఫిట్ అయిపోతుంది ట్వెల్వ్ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా సో ఒకసారి స్టిచ్ గురించి మళ్ళీ చూపిస్తాను సో ఇక్కడ మనకి ఎల్ సైజ్ కి స్టిచ్ వస్తుందండి ఫార్టీ బస్ సైజ్ కి ఇక్కడ స్టిచ్ వస్తుంది ఇప్పుడు నేను వేసుకుంటే డ్రెస్ ఫిట్టింగ్ లా ఉంటుంది ఇది రిమూవ్ చేస్తే ఎక్సెల్ కి వస్తుంది స్టిచ్ సమ్ టైమ్స్ ఇది ఆప్షనల్ అనేటిది వస్తుంది రాదు బట్ మీరు డబుల్ ఎక్సెల్ కావాలనుకోండి ఇది రిమూవ్ చేసేస్తే ఫిట్ అయిపోతుంది డబుల్ ఎక్సెల్ అదే ఒకవేళ ఎస్ సర్ లా కావాలనుకోండి ఇక్కడ వరకు ఒక స్టిచ్ వేసుకుంటే ఫిట్ అయిపోతుంది ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేసుకోవచ్చు కట్ చేసేసుకుంటే అయిపోతుంది సో ఇది ఆల్టరేషన్ టూ సైడ్స్ చేసుకోవాలి సింగిల్ సైడ్ కాదు మనకి అప్పుడు ఈజీగా అయిపోతుంది సో ట్వెల్వ్ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ ఇందాక చూపించిన శివోరిలోనే ఇంకో టూ కలర్స్ అండి మనం ఇంకా పింక్ చూసాము మధ్యలో స్టార్టింగ్ లో ఇది వచ్చేసి మనకి లెమన్ ఎల్లో విత్ స్కై బ్లూ సోప్ బ్లూ కలర్ ఓకే సో ఇది వచ్చేసి మనకి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండి సో చాలా బాగుంటుంది లుక్ వస్తుంది అనమాట సేమ్ జూట్ ఫ్యాబ్రిక్ లో వచ్చేస్తుంది ఈ విధంగా ఉంటుంది ప్రైస్ అయితే సెవెంటీన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది దీంట్లోనే ఇంకో కలర్ కాంబినేషన్ వచ్చేసి కొంచెం గ్రీన్ ప్యారెట్ గ్రీన్ విత్ వైన్ కాంబినేషన్ సింగిల్ పీస్ అవైలబుల్ ఇది కూడా మనకి దీ స్టాక్ అంటే నేను కస్టమర్స్ కి మినిమం టైం అయితే పడుతుంది ఈ స్టాక్ మళ్ళీ ఫ్యాబ్రిక్ తెప్పివ్వాలి స్టిచింగ్ ఇవ్వాలి డిస్పాచ్ అవ్వాలి డెలివర్ అవ్వాలి కాబట్టి టైం టేకింగ్ ప్రాసెస్ బట్ ఇఫ్ కస్టమర్స్ పర్టికులర్ నేను చెప్తాను వాళ్ళకు కుదురుతుందా కుదరదా అనేది సెవెంటీన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వచ్చేసి ఒకటి నారాయణపేట చూస్తున్నాము త్రీ పీసెస్ ఉన్నాయి ఇప్పుడు ఇదైతే మంచి వైన్ కలర్ కాంబినేషన్ ఫుల్ లైనింగ్ ఫుల్ గేరా అండి ఇది కూడా మనం కంప్లీట్ శారీ యూజ్ చేస్తాము నారాయణపేట్ లో ఫ్యాబ్రిక్స్ అనుకోండి తాన్ వైజ్ గా దొరికితే మాత్రం త్రీ మీటర్స్ గేరా వస్తుంది అదే శారీస్ దొరికితే మాత్రం శారీస్ ఫుల్ శారీ యూజ్ చేస్తాము గేరాకి ఇక్కడ వచ్చేసి మిడిల్ ప్యాచ్ తీసుకున్నాము ఈ విధంగా ఓట్లీ బటన్స్ కాకుండా మిడిల్ ప్యాచ్ వస్తుంది హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ విత్ బార్డర్ బ్యాక్ సైడ్ యూనిక్ విత్ డోరీస్ ఇది కూడా సమటైమ్స్ మనకి సెల్ఫ్ వస్తుంది కాంట్రాస్ట్ వస్తుంది నడుము దగ్గర అడ్జస్టబుల్ డోరీస్ ఇక్కడ వచ్చేసి మనకి బోర్డర్ చూసుకున్నట్టయితే ఖచ్చితంగా అయర్ అయితే చేయించుకోవాలి నారాయణపేట పికాక్ జెరీ బోర్డర్ వస్తుంది గ్రీన్ విత్ పికాక్ జెరీ బోర్డర్ వస్తుంది ఇది ఎక్స్ట్రా బార్డర్ అండి డబల్ బార్డర్ ఇది లెంత్ తగ్గించుకుంటే ఇది కూడా రిమూవ్ చేసుకోవచ్చు రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ సెవెంటీన్ ఫిఫ్టీ షిప్ సెవెంటీన్ ఫిఫ్టీ అండి కంప్లీట్ లాంగ్ ఫ్రాక్ నారాయణపేట్ లో